నారా లోకేష్ గారి పేరు చెప్పుకొని తెలుగుదేశం పార్టీలో కొంతమంది దోపిడీకి పాల్పడుతున్నారు అనేటువంటి దుమారం పెద్ద ఎత్తున ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో అసలు లోకేష్ గారి పేరు చెప్పుకొని ఎవరు దోపిడీకి పాల్పడుతున్నారు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. తెలుగుదేశం పార్టీలో కొంతమంది నేతలు లోకేష్ గారి పేరు చెప్పుకొని దోపిడీకి దండుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి దుమారం అయితే పెద్ద ఎత్తున రేగుతుంది. ఏంటి సార్ అసలు కారణం ఏంటి? ఎవరెవరు నారా లోకేష్ గారి పేరు చెప్పుకొని దౌర్జన్యానికి దోపిడీలకి పాల్పడుతున్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాల్లో ఏమంటారంటే నిన్ను నిలబెట్టి అమ్మేస్తారు, నీకు తెలియకుండా నిన్ను అమ్మేస్తారు, ఇలాంటి డైలాగులు వినిపిస్తుంటాయి. అవును. అలాగే రాజకీయాల్లో కూడా చాలా సందర్భాల్లో ఏదో ఫోటో చూపిస్తారు, నేను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను, లేదంటే నారా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళాను, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళాను, లేదంటే రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి దగ్గరతో ఉన్నాను, నాదంతా నెట్వర్క్ చాలా పెద్దది, మీకు ఏం కావాలో చెప్తే నేను చేసి పెడతాను, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. వాళ్ళందరూ నాకు క్లోజ్ అని, నాకు ఫోన్ టచ్లో ఉన్నారు చాలామంది, నేను ఫోన్ చేసి మాట్లాడగలను, అంత నాకు క్లోజ్ ఉంది, ఇలాంటివన్నీ చెప్తుంటారు. వీళ్ళని పవర్ బ్రోకర్స్ అంటారు, పవర్ బ్రోకర్స్ అని అంటారు. దీంట్లో కొంతమంది నిజంగానే వాళ్ళతో టచ్లో ఉండి సెటిల్మెంట్లు చేస్తుంటారు, వాళ్ళే పవర్ బ్రోకర్స్ అంటారు. అలా కాకుండా కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇప్పుడు చాలా సందర్భాల్లో మనం చూసాం, కొన్ని కొన్ని సందర్భాల్లో ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా మోసం చేసేసి బురిడి కొట్టించినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. నేను మినిస్టర్ పిఎన్ అని, మినిస్టర్ ఓఎస్డీని అని రకరకాలుగా మనం చూస్తున్నాం. అవును. అలాగే ఏ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది ఆంధ్రప్రదేశ్లో, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దల పేర్లు చెప్పి పంచాయతీలు చేసేవాళ్ళు, సెటిల్మెంట్లు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అదేదో కేసులు అయ్యి వివాదాలకు వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప అప్పటి వరకు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటారు చాలామంది. ఇదే దందా నడుపుతూ ఉంటారు. అందుకే ఈ మధ్యకాలంలో ఫోటోలు తీయించుకోవాలంటేనే భయం వేస్తుంది పొలిటీషియన్స్కి. ఎందుకంటే ఏదన్నా ఒక నేరంలో ఇరుక్కుంటే ఇది వాళ్ళతో సంబంధం ఉందని. ఇప్పుడు మొన్న మొన్న మనకి తీసుకున్న నర్సరావుపేటలో ఒక మర్డర్ జరిగింది కదా. ఆ మర్డర్ జరిగినప్పుడు గతంలో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి తోటి ఉన్నటువంటి ఫోటోలు, తర్వాత చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫోటోలు వాళ్ళు రిలీజ్ చేస్తే, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వీళ్ళు రిలీజ్ చేశారు, వీళ్ళు ఇంతకు ఈడీఏ పార్టీ అనే దాని మీద చర్చ జరిగింది కదా. అలాగే పవర్ బ్రోకర్స్ ప్రతి పార్టీలో ఉంటారు, ప్రతి ప్రభుత్వంలో ప్రభుత్వాన్ని ఉపయోగించుకొని ఈ పవర్ బ్రోకర్స్ నడుచుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు 2024 ఎన్నికల తర్వాత, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ సంఖ్య పెరిగింది అనేది ఒక న్యూస్. అది కూడా నీకు పాపులర్గా ఉండేటువంటి మీడియాలో న్యూస్ రావడంతో ఇది బాగా స్ప్రెడ్ అయిపోయింది తెలుగుదేశం పార్టీలో. ఆల్రెడీ ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ కానీ లీడర్లు కానీ కొంత ఇంటర్నల్గా అసహనంగా ఉన్నారు, అసంతృప్తిగా ఉన్నారు అనేటువంటి న్యూస్ ఈ మధ్యకాలంలో బాగా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ న్యూస్ వెనుక జగన్మోహన్ రెడ్డి గారి కోవట్లు ఉన్నారు, ఆ కోవట్లే ఈ స్ప్రెడ్ చేస్తున్నారు అనేది కూడా ఇంకొక వాదన ఉంది. సరే, అది ఏమైనప్పటికీ కూడా కొంత నామినేటెడ్ పోస్టులు లేట్ కావటం, తర్వాత వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుల్ని ఎత్తేగిపోవటం, ఈ అంశాలు కొంచెం అసహనానికి గురి చేస్తున్నాయి తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కానీ లీడర్లను కానీ. దాంట్లో ఎలాంటి సందేహం అవసరం, అది ఏ స్థాయిలో ఉంటుంది ఏంటి అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో శనివారం రోజు అనుకుంటా ఆర్కే గారు వీకెండ్ రాసినప్పుడు కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ వీళ్ళు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ కానీ లీడర్లు కానీ లేదంటే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఈ పవర్ బ్రోకర్స్ని చూసిన తర్వాత వాళ్ళకి కడుపు మండుతుంది. అరే, కష్టపడి పార్టీని అధికారంలో తీసుకొచ్చుకున్నాము, త్యాగాలకి సిద్ధపడ్డాము, ఇంత చేసిన తర్వాత పార్టీని తీసుకొచ్చుకున్న తర్వాత వీళ్ళెవరు పవర్ బ్రోకర్స్ వచ్చేసి పంచాయతీలు సెటిల్మెంట్ తీసుకుని కోట్లాది రూపాయలు సంపాదించేస్తున్నారు అనేటువంటి ఒక ఆగ్రహం ఉంది. పార్టీకి చెడపేరు వస్తుంది కదా. ఇప్పుడు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే, కొంతమంది యువకులను సందర్భంగా లోకేష్ గారితో ట్రావెల్ అయ్యారు. వాళ్ళల్లో ఎవరు వచ్చినా కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు
తీసుకెళ్తారు కదా, ఎవరు వచ్చినా తీసుకెళ్తుంటారు ప్రతిపక్షంలో ఉన్నారు. పైగా నారా లోకేష్ గారు యోగంలో ప్రారంభించిన టైంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏంటనేది అందరికీ తెలుసు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి భయపడి ముందుకు రానటువంటి సిచ్యువేషన్లో కొంతమంది ముందుకు వచ్చారు పార్టీ కార్యకర్తలు. వాళ్ళతో పాటు అనేక మంది వచ్చారు, లోకేష్ గారితో ర్యాలీ అయ్యారు. ఆ ర్యాలీ అయిన సందర్భంగా ప్రతి వాళ్ళని ఆయన ఆదరించారు. ప్రతి వాళ్ళకి ఫోటో సెషన్లు కూడా ఇచ్చారు వాళ్ళు. ఆయన ప్రతిరోజు ఫోటోలు, రోజుకి 1000 మందికి ఫోటోలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి ఫోటో సెషన్ పెట్టి యోగాల సందర్భంగా. యువత కదా, యూత్ కదా, కొత్త తరం ఎంకరేజ్ చేయాలి, కొత్త తరానికి రీచ్ కావాలి పార్టీ. కొత్త తరానికి రీచ్ అయితే కనుక గెలుపు సాధ్యం అవుతుంది అనే యాంగిల్లో యూత్ని ఎంకరేజ్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఫోటోలు తీయించేసుకున్నారు. ఆ తర్వాత దగ్గర కూడా అయ్యారు కొంతమంది. సో వీళ్ళేంటి ఇప్పుడు వచ్చినటువంటి తరం, ఇంతకుముందు తరానికి ఇప్పుడు తరానికి చాలా వ్యత్యాసం ఉంది. రాత్రికి కోటీశ్వరుని అయిపోవాలి, రాత్రికి కోట్లాది రూపాయలు సంపాదించేసేయాలి, వచ్చిన కాడికి దండేసుకోవాలి, ఇల్లుండగానే దీపం చక్కబెట్టుకోవాలనేటువంటి పెద్దల సామెత ఏదో ఉంది. ఆ టైప్లో వీళ్ళు ఇల్లుండగానే దీపం కాదు, ఇల్లు కూలగొట్టు కూడా నీకు కోట్లాది రూపాయలు సంపాదించేసేయాలి అనేటువంటి యాంగిల్లో ఇప్పుడున్నటువంటి కొత్త తరం ఉంది. అందుకే కొత్త పిచ్చోళ్ళకి పొద్దెరగదు అని అంటారు. కొత్త పిచ్చగాడికి పొద్దెరగడు, పిచ్చగాడికి పొద్దెరగదు. అలా ఇప్పుడు ఎప్పుడు ఎక్కడ ఎలా వ్యవహరించాలి అనే దాని మీద పూర్తి అవగాహన లేకపోవడంతో ఇప్పుడు ఏమవుతుంది, లోకేష్ గారి పేరు లేదా చంద్రబాబు గారి పేరు లేదంటే ఇంకో మినిస్టర్ పేరు ఎవరెవరు పేర్లు చెప్పేసుకొని వాళ్ళ పేర్లతోటి పంచాయతీలు చేసుకుంటున్నారు. అదే ఇప్పుడు న్యూస్, హాట్ టాపిక్ ఆంధ్రప్రదేశ్లో. ఎవరో ఒక అతన్ని లోకేష్ గారు ఏదో దగ్గరికి తీశారని, లోకేష్ గారు దగ్గరగా ఉండేటువంటి మనుషులు అని చెప్పుకుంటున్నారని, లోకేష్ టీంలో మనుషులు అని చెప్పుకుంటున్నారని, లోకేష్ బ్యాచ్ మాది అని చెప్పుకొని దందాలు మొదలుపెట్టారనేది న్యూస్. సరే ఆ దందాలు ఎంతవరకు చేశారు, ఎవరి దగ్గర చేశారు, ఏ దందాలు చేశారు, ఇవన్నీ వివరాలు లేకుండా ఈయన పేరు చెప్పి వసూలు చేస్తున్నారు భారీగా అనేది వినిపిస్తుంది. అది కూడా అధికారులకి సంబంధించినటువంటి కొంతమందిని పిలిపించుకొని మీకు బదలీలు చేస్తాను, లేదంటే మీకు ఏం కావాలని చేసి పెడతాను, లేదా ఈ పని చేయండి, ఈ పని చేస్తే మీకెంత నాకెంత అనేటువంటి పంచాయతీలు చేస్తున్నారు. అది కూడా లోకేష్ గారి పేరు చెప్పి బహిరంగంగా చేస్తున్నాడు అతను అనేది ఇప్పుడు న్యూస్లో పాపులర్ మీడియాలో వచ్చినటువంటి న్యూస్. ఎవరు అతను? సో ఎవరు అతను అనేది మన పేరు రివీల్ చేయకపోయినప్పటికీ కూడా ఎంతో కొంత లోకేష్ గారికి అయితే పరిచయం ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి అంటున్నారు. లోకేష్ గారికి అనేక మంది పరిచయం ఉంటుందండి, చంద్రబాబు గారికి అనేక మంది పరిచయం ఉంటుంది. పరిచయం ఉన్నంత మాత్రాన లోకేష్ గారు చెప్పారు, చంద్రబాబు గారు చెప్పారని చెప్తే వినేవాళ్ళు వినకూడదు కదా ఫస్ట్. కానీ వినేవాళ్ళు ఇప్పుడు ఎవరినే వీళ్ళు దాన్ని అనుకూలంగా మలుచుకొని పంచాయతీలు చేసుకోవడానికి వీళ్ళకై వీళ్ళు ప్రభుత్వంలో ఉండే పెద్దల పేర్లు చెప్పేసుకుంటున్నారు. అది ప్రత్యర్థి పార్టీలకి అస్త్రాలుగా మారుతున్నాయి. అంతిమంగా ఏంటి, తెలుగుదేశం పార్టీకి నష్టం చేకూరేలాగా ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అందుకే దీని మీద ఒక నిఘా పెట్టేసి ఎవరైతే ఇలాంటి దందాలు చేస్తున్నారో, అసలు కొంతమంది అయితే డైరెక్ట్గా ప్రభుత్వ పెద్దలే చెప్తున్నారు మేము చేస్తున్నాం అనేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. వాళ్ళ మీద ఇప్పుడు నిఘా పెట్టారు, ఇంటెలిజెన్స్ కూడా అప్పచెప్పారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళ మీద నిఘా పెట్టి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ యాక్టివిటీస్ ఏంది, వాళ్ళు ఎందుకు ఇలా చెప్తున్నారు, వాళ్ళ పేర్లు ఎందుకు వాడుకుంటున్నారు అనే దాని మీద నిఘా పెట్టి కట్టడి చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. అంటే చెయ్యనటువంటి తప్పుకి, చెప్పనటువంటి మాటకి పార్టీ అలాగే పార్టీలోని పెద్దలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఇవాళ ఏర్పడింది. అలాంటి సిచ్యువేషన్కి తెర వేయడానికి తెలుగుదేశం పార్టీ ముందుకు వెళ్తుంది. ఆ విధంగా వెళ్ళకపోతే కనుక ఇప్పుడు కార్యకర్తలు కూడా అసహనంగా ఉన్నారు కాబట్టి అది ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. ఎందుకని గ్రౌండ్ లెవెల్లో మొత్తం చేసేది కార్యకర్తలు, కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ ఉండదు. వాళ్లే త్యాగానికి సిద్ధపడేది, అవసరమైతే వాళ్లే నిలబడి కొట్లాడేది. అలాంటి వాళ్ళని పక్కన పెట్టేసి పవర్ బ్రోకర్స్ని కనుక ఈ విధంగా పట్టించుకోకుండా ఉంటే కనుక అది వైరస్ లాగా పార్టీలో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి లాస్ట్కి అంతిమ లక్ష్యం చేరుకోకుండానే నష్టపోయేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఇలాంటి వాటన్నింటిని కూడా అరాడికేట్ చేయడానికి సీఎం ఆఫీస్ కానీ లేదంటే లోకేష్ గారి టీం కానీ ప్రయత్నం చేస్తుంది అనొచ్చు. చాలామంది ఈ మధ్యకాలంలో లోకేష్ టీము, లోకేష్ బ్యాచ్ అని చెప్తున్నారు. అసలు ఆ లోకేష్ గారు ఎలా ఉంటారో తెలియని వాళ్ళు కూడా లోకేష్ గారి టీం అని చెప్పి జ్వరపడుతున్నారు అని చెప్పి తెలుస్తుంది. సచివాలయంలో కూడా చాలామంది ఇలాంటి బ్యాచ్ తిరుగుతున్నారని కూడా ఉంది. సో కాబట్టి దీన్ని అరికట్టడానికి ఒక ప్రత్యేకమైనటువంటి నిఘాను పెట్టారు, ఖచ్చితంగా వీళ్ళు అంత చూస్తారు త్వరలోనే అనేటువంటి అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వర్గాల్లో నడుస్తూ ఉంది. ఒకవేళ కనుక చేయకపోతే మాత్రం పార్టీ నష్టపోయేటువంటి అవకాశం ఉంది. ఈ పవర్ బ్రోకర్స్ అనే వాళ్ళని కనుక
కట్టడి చేయకపోతే తెలుగుదేశం పార్టీ క్యాడర్లోనే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఓకే, కాబట్టి ఇది కొంచెం డీప్గా ఆలోచించి వీళ్ళని చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. అదర్వైజ్ ఇంకో రాష్ట్రానికి వెళ్తారు, ఇంకో రాష్ట్రానికి వెళ్ళి నేను ఇదే చెప్తారు, నేను చంద్రబాబు గారి బ్యాచి, లేకపోతే లోకేష్ గారి బ్యాచి, లేదంటే నిమ్మల రామానాయుడు బ్యాచి, లేదంటే హోమ్ మినిస్టర్ బ్యాచి, ఏదో ఏదో చెప్తారు వాళ్ళు ఇష్టం చెప్తారు. అదే ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు గాసిపు తొందరగా వెళ్తుంది నిజం కన్నా కూడా. చంద్రబాబు గారు 15,000 కోట్లు తీసుకొచ్చారు అమరావతికి అని అంటే ఆ 800 తీసుకొచ్చారు కదా అనుకుంటారు. అదే చంద్రబాబు గారు అమరావతి నుంచి అమరావతిని క్లోజ్ చేసేసారు, అమరావతి ప్రాజెక్ట్ లేదని చెప్పి వెళ్ళిపోద్ది, అంటే గాసిప్. ఈ గాసిప్స్ వెళ్ళినంత వేగంగా నిజాలు వెళ్ళవు. అవును. సో అలాగే ఇప్పుడు ఇలాంటి గాసిప్స్ని అందుకే మన పెద్దవాళ్ళు చెప్తారు, నిజం గడప దాటే లోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుంది అని. ఇప్పుడు అదే ఇప్పుడు లోకేష్ గారి పేరు చెప్పుకుని వాళ్ళు ఎవరో దందాలు చేస్తుంటారు, ఆయనకేం సంబంధం? ఎవడో ఏదో చెప్తుంటాడు ప్రపంచంలో. ఇప్పుడు నేను నరేంద్ర మోడీ గారు నాకు బాగా తెలుసు అంటాం, దానికి నరేంద్ర మోడీ గారు ఎట్ట బాధ్యత అవుతారు? దేశ ప్రజలందరికీ ప్రధాని మోదీ గారు తెలుసు, మోడీ గారు తెలుసు, ఆయనకి వీళ్ళు తెలుసా లేదా ఇంపార్టెంట్ కదా. ఆ కోణం నుంచి ఆలోచించాలి నమ్మేవాళ్ళు. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.